ఎంత కాస్ట్లీ వస్తువైనా ఓ రోజు పాడు కావాల్సిందే. మనకు ఇష్టం లేకపోయినా దానిని మూలకు పడేయాల్సిందే. బంగారు కత్తి అని మెడకోసుకోలేం కదా అన్నట్లుగా నాసా కూడా ఎంతో ప్రతిష్టాత్మకమైన అంతరిక్ష కేంద్రాన్ని కూల్చేయాలని ఫిక్స్ అయింది. 25 ఏళ్లుగా సేవలు అందించిన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ను డిమాలిష్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఐఎస్ఎస్ను తొలగించేందుకు ఎలాన్ మస్క్ కాంట్రాక్ట్ కూడా అప్పగించింది. ఇంతకు ఎందుకు స్పేస్ స్టేషన్ను తీసేయబోతున్నారు? తర్వాత అంతరిక్ష ప్రయోగాల సంగతేంటి? అంతం కానున్న అంతరిక్ష పరిశోధన కేంద్రం 2030 నాటికి స్పేస్ స్టేషన్ కతం. ప్రయోగాల్లో ఇబ్బందులు వస్తుండడంతో డిమాలిష్. అంతరిక్షం అంతుచిక్కని సబ్జెక్ట్. అంతరిక్ష కేంద్రం అంటే వార్తల్లో వినడమే తప్ప అక్కడేం జరుగుతుందో పూర్తిగా తెలియదు. కానీ స్పేస్ టూరిస్టులకు ఆవాసంగా ఉంటుందని మాత్రం తెలుసు. అయితే 25 ఏళ్లుగా సేవలందించిన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు ఇప్పుడు ఎండ్ కార్డ్ పడనుంది. భవిష్యత్తు ప్రయోగాలకు సరిపడిన సౌకర్యాలు లేకపోవడంతో అంతరిక్ష కేంద్రాన్ని తొలగించనున్నారు. 2030 నాటికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఎండ్ కార్డ్ పడనుంది. స్పేస్ స్టేషన్ను తొలగించే పనిని స్పేస్ ఎక్స్ ఓనర్ ఎలాన్ మస్క్ అప్పగించింది నాసా. అంతరిక్ష కేంద్రాన్ని తిరిగి భూమికి తీసుకొచ్చేందుకు ఒక భారీ వ్యోమనౌక అవసరం. అందుకోసం డిఆర్బిట్ పేరుతో పెద్ద వెహికల్ను తయారు చేసే బాధ్యతను ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీకి అప్పగించింది నాసా. ఇప్పటికే ఇందుకోసం స్పేస్ ఎక్స్ కు నాసా 7,000 కోట్లు చెల్లించినట్టు తెలుస్తోంది. ఈ వాహనం భూ ఉపరితలానికి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అంతరిక్ష కేంద్రాన్ని భూవాతావరణంలోకి లాక్కొస్తుంది. భూవాతావరణంలోకి రాగానే హై టెంపరేచర్స్ కారణంగా అంతరిక్ష కేంద్రం దహనమైపోతుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని తొలగించేందుకు నాసా ప్రణాళిక సిద్ధమైంది. ప్రస్తుతం దాదాపు భూ ఉపరితలానికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అంతరిక్ష కేంద్రాన్ని 2030 మధ్యలో క్రమంగా 320 కిలోమీటర్ల ఎత్తుకు, ఆ తరువాత 280 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకువస్తారు. తరువాత స్పేస్ స్టేషన్ నుంచి వ్యోమగాములు అందరూ కీలకమైన సామాగ్రిని తీసుకుని భూమి మీదకి తిరిగి వచ్చేస్తారు. అప్పుడు స్పేస్ ఎక్స్ తయారు చేస్తున్న డిఆర్బిట్ వెహికల్ స్పేస్ స్టేషన్ను భూమికి మరింత దగ్గరకు లాక్కొస్తుంది. భూ ఉపరితలానికి 75 మైళ్ల దగ్గరకు తీసుకొచ్చిన తరువాత భూవాతావరణంలో హై టెంపరేచర్స్తో అంతరిక్ష కేంద్రంతో పాటు డిఆర్బిట్ వెహికల్ కాలిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాని శకలాలు దాదాపుగా కరిగిపోతాయని, భూమి మీద పడే ముప్పు కూడా చాలా తక్కువ ఉన్నట్లు నాసా అంచనా వేస్తోంది. కొన్ని భాగాలు మిగిలిపోయినా సముద్రంలో పడతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వాడిన పరికరాలు ఇప్పుడు చాలా వరకు పాడయ్యాయి. 25 ఏళ్ల కిందనాటి ఎక్విప్మెంట్తో పాటు భవిష్యత్తు ప్రయోగాలకు సరిపడా ఫెసిలిటీస్ లేవు. పైగా ఇందులో నుంచి గ్యాస్, కూలెంట్ వంటివి లీక్ అవుతున్నాయి. స్పేస్ స్టేషన్ కు కావాలనే ఒక రంధ్రం కూడా చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పటికే 2025 తరువాత అంతరిక్ష కేంద్రం పనికిరాదనే చర్చ కొన్నాళ్లుగా కొనసాగుతోంది. దీంతో ఇప్పుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని తొలగించక తప్పదనే నిర్ణయానికి నాసా వచ్చింది. ప్రత్యేకంగా స్పేస్ స్టేషన్లు నిర్మించుకుని ఫర్దర్గా డిస్కవరీస్ చేసి కమర్షియల్ స్పేస్ ఫ్లైట్ ఉంటుందనే ఉద్దేశంలో నాసా కూడా, అయితే నాసా దాన్ని ఇంకా ఆపరేట్ ప్రైవేట్ కంపెనీస్కి ఆపరేట్ చేసి ఇద్దామని కూడా అనుకుంది. కానీ దాన్ని ఎవరికి రిలయబుల్గా చేయలేరండి. సో దానికి వేరే దారి అంతా ఎక్విప్మెంట్ మళ్ళీ భూమిపైకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా, ఆలోచన కూడా చేశారు. కానీ అంత పెద్ద ఎక్విప్మెంట్, 400,000 కిలోగ్రాములను మనం తీసుకురావాలంటే మళ్ళీ చాలా ఖర్చు అయిపోతుంది. కాలం చెల్లినా లేక పనికిరాని స్పేస్ స్టేషన్ను డిస్మాంటిల్ చేయాలనే నిర్ణయించేదానికంటే ముందు పెద్ద చర్చ జరిగింది. అంతరిక్ష కేంద్రాన్ని భూమి మీదకు తెచ్చి రిపేర్లు చేసి కొత్త ఎక్విప్మెంట్ అమర్చి మళ్లీ స్పేస్ లోకి పంపించాలని భావించారు నాసా శాస్త్రవేత్తలు. అయితే దానిని భూమి మీదకు తీసుకువచ్చి తిరిగి ఉపయోగించడం చాలా కష్టమని, పైగా భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని తేల్చారు. ఫైనల్ గా అంతరిక్ష కేంద్రాన్ని కూల్చడానికే ప్రయారిటీ ఇచ్చారు శాస్త్రవేత్తలు. త్వరలోనే స్పేస్ ఎక్స్ ప్రాసెస్ మొదలు కానుంది. 2030 నాటికి స్పేస్ స్టేషన్ అంతరిక్ష కేంద్రం అంతం కానుంది. ఓ పెద్ద ప్రాజెక్ట్, 5 దేశాల భాగస్వామ్యంతో నిర్మించిన స్పేస్ స్టేషన్. అలాంటి వాటి విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఎంతో మేధోమథనం అవసరం. అందుకే సుదీర్ఘ చర్చల తర్వాతే అంతరిక్ష కేంద్రాన్ని తొలగించాలని డిసైడ్ అయ్యారు శాస్త్రవేత్తలు. అసలు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ను ఎప్పుడు నిర్మించారు? ఏ దేశాలు అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశాయి? స్పేస్ స్టేషన్లో ఏం జరుగుతుంది? ఇప్పుడున్న అంతరిక్ష కేంద్రం అంతమైతే భవిష్యత్తులో జరిగే ప్రయోగాల పరిస్థితి ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ.
స్పేస్ స్టేషన్ కూల్చివేతకు ఎంత సమయం పట్టొచ్చు? కొత్త అంతరిక్ష కేంద్ర నిర్మాణం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సునీతా విలియమ్స్ రాక మరింత ఆలస్యం కానుంది? అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం భూమి కక్షలో తిరుగుతోన్న మానవ నివాసయోగ్యమైన మానవ నిర్మిత ఉపగ్రహం. ఇది పీడనంతో కూడిన నిర్మాణమని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. అమెరికా, రష్యా, జపాన్, యూరోప్, కెనడాలకు చెందిన అంతరిక్ష సంస్థలు కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాయి. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఓనర్షిప్ పై దాన్ని నిర్మించిన దేశ ప్రభుత్వాల మధ్య కొన్ని ఒప్పందాలు ఉన్నాయి. 25 ఏళ్లుగా ఆ అగ్రిమెంట్ ప్రకారమే నడుచుకుంటున్నాయి 5 దేశాలు. అంతరిక్ష ప్రయోగశాల ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ప్రతి గంటన్నరకు ఒకసారి భూమి చుట్టూ తిరుగుతుంది. 2030 నాటికి దీన్ని నిలిపేస్తున్నట్లు నాసా ఇప్పటికే ప్రకటించింది. దాన్ని త్వరలో భూ వాతావరణంలోకి తీసుకొచ్చి పసిఫిక్ మహాసముద్రంలో వదిలేయాలని ప్లాన్ చేశారు. ఓల్డ్ అయిపోయిన ISS అంతరిక్షంలో చెత్త రూపంలో పేరుకుపోకుండా భవిష్యత్తు అంతరిక్ష ప్రయోగాలకు అడ్డంగా మారకుండా నాసా దాన్ని భూకక్ష నుంచి తప్పించాలని నిర్ణయించింది. అనేక ప్రయోగాలకు కేరాఫ్ గా నిలిచిన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ను 1998లో మొదలుపెట్టి 2000 సంవత్సరంలో పూర్తి చేశారు. దీని నిర్వహణను అమెరికాతో పాటు రష్యా, కెనడా, జపాన్ వంటి దేశాలు చూస్తున్నాయి. 1984 నుంచి 1993 మధ్య దీన్ని డిజైన్ చేశారు. 1998 నవంబర్ 20న భూమి నుంచి ప్రయోగించారు. ఇప్పటి కరెన్సీ విలువతో చూసుకుంటే అప్పట్లోనే దాదాపు 8 లక్షల కోట్లు ఖర్చు చేశారు. 2000 సంవత్సరం నుంచి ఇది అంతరిక్ష ప్రయోగాలకు కేంద్రంగా, వ్యోమగాములకు ఆవాసంగా సేవలు అందిస్తోంది. ఇప్పటి వరకు 19 దేశాలకు చెందిన 244 మంది వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. వీళ్లలో చాలామంది 1 కంటే ఎక్కువ సార్లు వెళ్లి వచ్చారు. అమెరికా 151 మందిని పంపగా రష్యా 47 మందిని, జపాన్ 9 మందిని, కెనడా 8 మందిని, ఇటలీ 5 గురిని, ఫ్రాన్స్ 4 గురిని, జర్మనీ 3 వ్యోమగాములను పంపింది. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ 72 మీటర్ల పొడవు, 108 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఇందులో 5 బెడ్రూమ్స్ ఉంటాయి. దీని బరువు దాదాపు 454,000 కిలోలు. స్పేస్ మిషన్ కు వెళ్లే వ్యోమగాములు ఉండేందుకు ఈ స్పేస్ స్టేషన్ను నిర్మించారు. అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాములు అక్కడి పరిస్థితులు, ఏ అంశాలపై స్టడీ చేసేందుకు వెళ్లారో ఆ మిషన్ పూర్తయ్యే వరకు అక్కడే ఉంటారు. వ్యోమగాముల ఆవాసం కోసమే ఈ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దాన్ని నిర్మించి 25 ఏళ్లు అయిపోయింది. పెరిగిన స్పేస్ రీసెర్చ్ తో పాటు అంతరిక్ష కేంద్రంలో తగినన్ని ఫెసిలిటీస్ లేక టెక్నికల్ ఎర్రర్స్ రావడంతో స్పేస్ స్టేషన్ ను అప్డేట్ చేయాలని భావిస్తున్నారు. ఉన్నదాన్ని బాగుచేసి వాడాలని అనుకున్నా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని, కొత్త అంతరిక్ష కేంద్రం నిర్మాణం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. భూమి చుట్టూ తిరిగే ఇప్పటి అంతరిక్ష కేంద్రం కాలం 2030లోనే ముగియనుందని ఎప్పుడో అంచనా వేశారు నాసా శాస్త్రవేత్తలు. కొత్తగా మరో అంతరిక్ష కేంద్రం భూమికి దూరంలో మరో గ్రహం దగ్గర నిర్మించాలని నాసా యోచిస్తోంది. 2035 నాటికి నాసా కొత్త అంతరిక్ష కేంద్రం నిర్మించనుంది. ఇది భూమి కక్ష చుట్టూ తిరగదు, అందుకు బదులుగా అది చంద్రుని చుట్టూ తిరిగేలా డిజైన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు అంతరిక్ష పర్యటనకు వెళ్లిన సునీతా విలియమ్స్ రాకకు మరింత సమయం పట్టే అవకాశముంది. ఆమె వెళ్లిన బోయింగ్ స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు పరిష్కారం కావడం లేదని తెలుస్తోంది. బోయింగ్ స్టార్ లైనర్ మిషన్ వ్యవధి 45 రోజులు ఉండటంతో ఇప్పటికే 24 రోజులు గడిచిపోయాయి. దీంతో మిషన్ వ్యవధిని 90 రోజులకు పెంచే ఆలోచన చేస్తోంది నాసా. హీలియం గ్యాస్ లీకేజీని ఆపేందుకు సీరియస్ గా ప్రయత్నం చేస్తున్నారు ఇంజనీర్లు. తమ ప్రయత్నాలేవీ సక్సెస్ కాకపోతే ఫైనల్ గా ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ సహకారం తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. అప్పుడు స్పేస్ ఎక్స్ కు చెందిన క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో భూమి మీదకు రానున్నారు సునీతా విలియమ్స్.